ఏపీ మంత్రి ఆర్కే రోజా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మోసానికి కేరాఫ్ చంద్రబాబు అని, నమ్మక ద్రోహానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అది చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబుకు ఇదే చివరి మేనిఫెస్టో, చివరి ఎన్నికలు అని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజల్ని దోచుకుని అయ్యాడో అర్థమవుతుంది. ఏ పూరు ఇంతవరకు ఈయన పరిపాలనలో రిచ్ కాలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద కుటుంబంలో పిల్లలకి విద్య కానీ అందరికీ వైద్యం కానీ ముఖ్యంగా మహిళా స్వాధికారత దిశగా మహిళకి స్వాలంబన ఇచ్చే విధంగా 45 నుంచి 60 ఏళ్ల వాళ్ళకి చేయూత ఇస్తూ, డ్వాక్రా వాళ్ళకి ఆసరా ఇస్తూ, సున్నా వడ్డీ ఇస్తూ, వారు ఉండటానికి ఇల్లు ఇస్తూ, ఏ విధంగా కుటుంబాన్ని మొత్తం పైకి తీసుకొస్తున్నారో మనం చూస్తున్నాం. దాన్ని పూర్ టు రిచ్ అనటం. ఈరోజు రాష్ట్రంలో అందరూ మహిళలు కూడా చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిన్న మహానాడు మేనిఫెస్టోతో వైఎస్ఆర్సీపీకి వైనాట్ వై 175 అనే స్థాయికి ఈరోజు అందరూ కూడా మాట్లాడే దిశగా వచ్చారు అంటే, 4 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడైనా పెద్ద మనసుతో తానిచ్చిన మేనిఫెస్టోలోని ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ముసలోడు ఈ 4 ఇయర్స్ జగన్ గారిని కాపీ కొట్టడానికే ప్రయత్నిస్తున్నాడు తప్ప ఎక్కడా ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదు అనేది అర్థం చేసుకున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి. ఇదే చంద్రబాబు నాయుడికి చివరి మేనిఫెస్టో, చివరి ఎలక్షన్లు కూడా ఎవరు నమ్మరు అనేది అర్థం చేసుకోవాలి.